हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल होम स्टोरीज। నేను మీ కీర్తన। నేను చాలా బాగున్నానండి, మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। ఈ రోజు వీడియో వచ్చేసి నా డిజైనర్ డ్రెస్సెస్ కలెక్షన్ అండి। ఇవన్నీ నేను రెడీమేడ్ గా షాప్ లో తీసుకున్నవి। ఇవన్నీ మనం పెళ్ళిళ్ళకి గాని రిసెప్షన్స్ కి గాని వేసుకునేలాగా చాలా గ్రాండ్ గా ఉంటాయండి। వీటి ప్రైస్ వచ్చేసి మనకు 2000 నుంచి 3000 మిడిల్ లో అలా ఉంటుంది। వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో। ఇది నా ఫస్ట్ డ్రెస్ అండి, గ్రే కలర్, చాలా బాగుంటుంది। ఈ కాలర్ కి మొత్తం ఇలా కుందన్స్ తో మంచి డిటైలింగ్ వర్క్ ఇచ్చారండి। నెక్ బోట్ నెక్ అండి, బోట్ నెక్ కి మనకి రెడ్ కలర్ దాంతో పైపింగ్ చేశారు। ఇది క్లాత్ వచ్చేసి కొంచెం చందేరి మిక్స్ లా ఉందండి, ప్యూర్ చందేరి కాదు। కొంచెం దీనికి షార్ట్ హ్యాండ్ స్టిచ్ చేయించుకున్నారండి। దీనికి కింద వచ్చేసి ఇక్కడ మనకు ఆరెంజ్ అండ్ గ్రీన్, లైట్ గ్రీన్ కాంబినేషన్స్ లో థ్రెడ్ తో మంచి వర్క్ వచ్చిందండి। ఫ్లవర్స్ ఇచ్చారు, ఆ ఫ్లవర్స్ లో మళ్ళీ మనకు స్టోన్స్ తో స్టోన్స్ ని యాడ్ చేశారు వర్క్ లో। ఇలా పైన ఇలా ఉంటుంది, కింద మొత్తం వచ్చేసి ఇలా గ్రే కలర్ ప్లెయిన్ ఉంటుందండి। ఇది మనకు ఫుల్ గేరా ఉంటుంది, నేను 5'5" అండి। ఇది హైట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, నా హైట్ కి ఇది కొంచెం డ్రెస్ ఇంకా కిందకి అవుతుంది, హైట్ చాలా పెద్దగా ఉంటుంది డ్రెస్ ఇది। ఇది మొత్తం ప్లెయిన్ ఇలా ఉంటుంది, గేర్ కూడా చాలా ఉంటుంది। దీనికి ఇన్సైడ్ వన్ లైనింగ్ యాడ్ చేశారండి, ఓన్లీ వన్ లైనింగ్ ఉంది, దీని క్యాన్ ఏం అటాచ్ చేయలేదు। ఇలా ఉంటుంది డ్రెస్ ఇది। బ్యాక్ నెక్ వచ్చేసి నార్మల్ రౌండ్ నెక్ ఇచ్చేసి దానికి కూడా సేమ్ రెడ్ కలర్తో పైపింగ్ చేశారు। మనకు వెనుక టై చేసుకోవడానికి డోరీస్ ఇచ్చారు, అంతే। ఇలా ఉంటుంది డ్రెస్ టోటల్, ఇలా ఉంటుందండి। ఈ డ్రెస్ని మా అన్న నాకు రాఖీ గిఫ్ట్ చేశాడండి లాస్ట్ ఇయర్, నాకు చాలా ఇష్టమైన డ్రెస్ ఇది। దీనికి దుప్పట్టా వచ్చేసి చాలా బాగుంటుందండి, దుప్పట్టా మీకు చూపిస్తాను, అది నా ఫేవరెట్ దుప్పట్టా। ఈ దుప్పట్టాని నేను మళ్ళీ వేరే డ్రెస్సెస్ కూడా చాలా యూజ్ చేస్తాను, ఈ డ్రెస్కి మాత్రమే కాకుండా। దుప్పట్టా వచ్చేసి ఇలా ఉంటుంది, మంచి ఆరెంజ్ నెట్తో, నెట్ పైన మనకి ఇలా కుందన్స్తో కుందన్స్ యాడ్ చేశారండి అక్కడక్కడ మనకి కుడిలో మొత్తం, నెట్ పార్ట్ మొత్తం ఇలాగే కుందన్స్ యాడ్ చేసి ఉంటాయి। అండ్ బార్డర్ వచ్చేసి మనకు రెడ్ అండ్ పింక్ టూ కలర్ కాంబినేషన్స్లో ఇక్కడ మధ్యలో గోల్డ్ లేస్ యాడ్ చేసి టోటల్ ఇలాగే ఇచ్చారు ఇక్కడ వచ్చేసి। దుప్పటాకి కింద ఫోర్ సైడ్స్ ఇలా టసిల్స్ యాడ్ చేశారండి, చాలా బాగుంటాయి హ్యాంగింగ్స్, ఇవి మంచి లుక్ వస్తుంది దుపట్టాకి వీటితో। దుపట్టా చాలా బాగుంటుందండి, ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ దుపట్టా, ఇలా ఉంటుంది దుపట్టా, మంచి ఆరెంజ్ డ్రెస్కి టోటల్ కాంట్రాస్ట్లో ఉంటుందండి దుపట్టా ఇది। దుపట్టాతోనే మనకి డ్రెస్ అనేది ఇంకా ఎలివేట్ అవుతుంది, ఇలా ఉంటుందండి దుపట్టా। లెంత్ కూడా దుపట్టా చాలా లెంత్ ఇచ్చారండి, ఇలా ఫోర్ సైడ్స్ మనకి కింద ఇలా టసిల్స్ హ్యాంగింగ్స్ యాడ్ చేశారు, చాలా బాగుంటుంది దుపట్టా। దీనికి బాటమ్ వచ్చేసి వాళ్ళు జస్ట్ మనకి సిమ్మర్ లెగిన్స్ ఉంటాయి కదండి, ఆ లెగిన్స్ ఇచ్చారనమాట, బాటమ్ సిమ్మర్ లెగిన్స్ షైన్ అవుతుంటాయి ఈ లెగిన్స్ని। మనం ఈ డ్రెస్సెస్కి కాకుండా మనం కొంచెం పార్టీ లుక్ ఉన్న కుర్తీస్కి, మంచి కుర్తీస్కి పేరప్ చేసుకోవచ్చు అండి, ఇవి చాలా బాగుంటాయి। మనకు మంచి గ్రాండ్ కుర్తాస్ ఉంటాయి కదా, అలాంటి కుర్తీస్కి మనం యాడ్ చేసుకొని పేరప్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి ఇవి। ఇదండి ఫస్ట్ డ్రెస్ వచ్చేసి, ఇది నా ఫస్ట్ డ్రెస్ పిక్స్, నేను సైడ్కి కానీ వీడియో ఎండ్లో కానీ యాడ్ చేస్తాను, చూడండి
ఇదొచ్చేసి నా సెకండ్ డ్రెస్ అండి. వైట్ చాలా బాగుంటుంది. ఇది కూడా వైట్ వైట్ పైన మనకు టోటల్గా ఇలా గోల్డ్ ఇంకా పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో మొత్తం ఇలా వర్క్ ఉంటుందండి. ఫ్లవర్స్తో డిజైన్ ఉంటుంది. ఇది క్లాత్ వచ్చేసి బనారస్ టైప్లో ఉందండి. క్లాత్ బనారసీ క్లాత్ అండి ఇది. దీనికి నెక్కి మొత్తం ఇలా సీక్వెన్స్ ఇంకా కుందన్స్ యాడ్ చేసి వర్క్ ఇచ్చారు. మళ్ళీ కింద ఇంకో లైన్ వచ్చేసి మన థ్రెడ్తో మన డ్రెస్లో ఏ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయో పింక్ ఇంకా ఆరెంజ్తో ఇంకా పూస యాడ్ చేసి వర్క్ ఇచ్చారండి. వర్క్ చాలా బాగుందండి. సింపుల్గా చాలా బాగుంది ఈ వర్క్. హ్యాండ్స్ దీనికి కూడా నేను షార్టెస్ట్ చేయించుకున్నానండి. ఇలా ఉంటుంది నెక్ ఫ్రంట్ నెక్ ఇలా ఉంటుంది. కింద పార్ట్ మొత్తం ఇలాగే ఇదే వైట్ పైన మనకి ఇదే కాంబినేషన్లో మొత్తం ఉంటుందండి. ఇది కూడా చాలా గేరా ఉంటుందండి డ్రెస్. దీనికి ఈ డ్రెస్కి ఇన్సైడ్ వాళ్ళు క్యాన్ క్యాన్ కూడా అటాచ్ చేశారండి. ఇంకా మనకు మంచి లుక్ వస్తుంది క్యాన్ క్యాన్ యాడ్ చేయడం వల్ల. క్యాన్ క్యాన్ కూడా యాడ్ చేశారండి. క్యాన్ క్యాన్ ఇంకా టూ లేయర్స్ ఆఫ్ లైనింగ్స్ యాడ్ చేశారు. సో దట్ మనకి ఇంకొంచెం గేర్ ఎక్కువ కనిపిస్తుందండి డ్రెస్. ఫ్రంట్ వచ్చేసి ఇలా ఇలా ఉంటుంది డ్రెస్. మళ్ళీ చూపిస్తాను దగ్గర నుంచి. ఇలా ఉంటుందండి. వర్క్ కూడా సింపుల్గా చాలా బాగుంటుందండి. బ్యాక్ నెక్ వచ్చేసి సింపుల్ రౌండ్ నెక్ ఇచ్చేసి దానికి మనకు టై చేసుకోవడానికి ఇలా డోరీస్ ఇచ్చారండి. డోరీస్ నార్మల్గా బాగానే ఉన్నాయండి. పర్లేదు, యూస్ చేసుకోవచ్చు. టోటల్ డ్రెస్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఈ డ్రెస్సెస్ని మనం పెళ్ళిళ్ళకి కానీ దగ్గర వాళ్ళ ఫంక్షన్స్కి అలా అన్ని టైమ్స్లో మనం శారీస్ అలా వేర్ చేయలేము అనుకున్నప్పుడు డ్రెస్సెస్ని యూస్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది డ్రెస్సెస్. ఇది నా సెకండ్ డ్రెస్ అండి. దీనికి దుప్పట్టా వచ్చేసి మన డ్రెస్లో ఉన్న కలర్ కాంబినేషన్స్తోనే దుప్పట్టా ఇచ్చారండి. ఇది మల్టీ కలర్ దుప్పట్టా అండి. ఇది కూడా సేమ్ నెట్ ఇచ్చేసి టూ కలర్స్ మన డ్రెస్లో అయితే టూ కలర్స్ ఉన్నాయి కదా, ఆరెంజ్ ఇంకా పింక్. ఆ టూ కలర్స్తో మల్టీ కలర్ దుప్పట్టా అండి. ఇది కూడా నెట్ అండి. నెట్ పైన మనకి రౌండ్ కుందన్స్ యాడ్ చేశారు. రౌండ్ కుందన్స్ యాడ్ చేసి మనకి డ్రెస్లో ఉంది కదా డ్రెస్ ప్యాటర్న్ క్లాత్తో మనకి కింద ఒక బార్డర్ యాడ్ చేసి మళ్ళీ పైన గోల్డ్ బార్డర్ యాడ్ చేసి లాస్ట్లో ఒక లేస్ యాడ్ చేశారండి. సింపుల్గా చాలా బాగుంటుంది దుప్పట్టా కూడా. ఇలా ఉంటుందండి దుప్పట్టా. వేసుకుంటూ వేస్తాను దుప్పట్టా. ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది దుప్పట్టా. హైట్ కూడా చాలా బాగుంటుంది. మల్టీ కలర్ దుప్పట్టా ఇది. ఈ దుప్పటాను కూడా మనం ఈ డ్రెస్కి కాకుండా వేరే డ్రెస్ మనం ఇంకా వైట్ కుర్తీ ప్లెయిన్ వైట్ కుర్తీకి ఈ దుప్పటాని యాడ్ చేస్తే మంచి మంచి లుక్ వస్తుందండి. బాగా సెట్ అవుతుంది. సింపుల్ పార్టీస్కి ఫంక్షన్స్కి కానీ అలా వేసుకున్నప్పుడు యూస్ చేస్తే చాలా బాగుంటుంది. దీనికి బాటమ్ వచ్చేసి సేమ్ సిమ్మర్ లెగ్గిన్ ఇచ్చారండి వైట్. ఇది కూడా కొంచెం షైనింగ్ అలా ఉంటుంది. ఈ లెగ్గిన్ కూడా మనం మళ్ళీ వేరే కుర్తీ స్పైకి అలా యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నా సెకండ్ డ్రెస్ అండి. ఇది వచ్చేసి నా థర్డ్ డ్రెస్ అండి. మంచి పీచ్ గ్రీన్ కలర్ అండి ఇది. ఇది మంచి మనకు లాంగ్ ఫ్రాక్ టైప్లో ఉంటుందండి. పీచ్ గ్రీన్. ఇది నెక్ వచ్చేసి చాలా సింపుల్గా మనకి లేస్ ఉంటాయి కదండి, ఆ లేస్ని యాడ్ చేశారు ఫ్రంట్లో. సింపుల్ బోట్ నెక్ అండి. ఈ డ్రెస్ మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే మన ఫ్లవర్స్ యాడ్ చేశారు కదా, డ్రెస్ మొత్తం టోటల్ ఇలాగే వర్క్ ఉంటుందండి. ఇది క్లాత్ వచ్చేసి చందేరి అండి. మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మన కాలర్కి ఏదైతే లేస్ యాడ్ చేశారో అదే లేస్ యాడ్ చేశారండి.
ఇలా ఉంటుంది. డ్రెస్ టోటల్ ఇలాగే ఉంటుందండి వర్క్ డిజైన్. కేరా ఇది చాలా బాగుంటుందండి డ్రెస్. మంచి మనకు లాంగ్ ఫ్రాక్ టైప్లో ఉంటుంది, మంచి గేరా ఉంటుంది. దీన్ని మనం వితౌట్ దుపట్టా కూడా యూస్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది ఇది. ఈ డ్రెస్కి కూడా ఇన్సైడ్ మనకి క్యాన్ అటాచ్ చేశారండి. క్యాన్ ఇంకా టూ లేయర్స్ ఆఫ్ లైనింగ్ యాడ్ చేశారు, వన్ క్రేప్ లైనింగ్, దాని తర్వాత క్యాన్ మళ్ళీ ఇంకా ఇన్సైడ్ లైనింగ్ అండి. దీన్ని కూడా క్యాన్ యాడ్ చేశారు. దానివల్ల మనకి డ్రెస్ మంచి లుక్ వస్తుంది. ఫ్రంట్లో ఇలా ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ డ్రెస్ని మనం బోత్ సైడ్స్ వాడుకోవచ్చు అండి. బ్యాక్ సైడ్ మనకి ఇలా మోతీఫ్స్ యాడ్ చేసి, మోతీ బటన్స్ అంటారు కదా అలా యాడ్ చేశారండి. ఈ డ్రెస్ని మనం ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ నుంచి కూడా వేసుకోవచ్చు. ఇలా ఫ్రంట్ సైడ్ ఇలా వేసుకున్నప్పుడు మనం దుపట్టా పెట్టో పేజప్ చేసి చాలా బాగుంటుంది. ఇలా ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ టూ సైడ్స్ యూస్ చేసుకోవచ్చు అండి. ఇది మల్టీ పర్పస్ లాగా డ్రెస్ని. ఇది కలర్ చాలా బాగుంటుందండి, మంచి పీచ్ గ్రీన్, ప్యూర్ చెందేరి. ఇది కూడా హైట్ నాకు చాలా ఉంటుంది, నేను 5'5" అండి, నాకు ఇంకా కిందికి అవుతుంది ఫ్రాకు. ఇలా ఉంటుంది డ్రెస్. దీనికి దుపట్టా వచ్చేసి వాళ్ళు బనారస్ యాడ్ చేశారండి, కానీ నాకు ఆ దుప్పట్ట నచ్చలేదు. అది లెంత్ అండ్ విడ్త్ మనకి చాలా షార్ట్గా వచ్చిందండి, ఆ దుప్పట్ట నాకు నచ్చలేదు. అందుకని చెప్పేసి నేను ఆ దుప్పట్ట యూజ్ చేయట్లేదు ఈ డ్రెస్కి. నేను ఫస్ట్ చూపించిన డ్రెస్ దుప్పట్ట ఉంది కదండి, అదే దుప్పట్ట, ఇదే దుప్పట్టని నేను ఈ డ్రెస్ కూడా యూజ్ చేస్తాను. కానీ చాలా బాగుంటుందండి ఈ దుప్పట్టతో ఆ డ్రెస్కి పేరప్ చేస్తే. మీకు పిక్స్ లాస్ట్లో యాడ్ చేస్తాను, చూడండి చాలా బాగుంటుంది. ఇది నా థర్డ్ డ్రెస్ అండి. ఈ డ్రెస్కి వాళ్ళు బాటమ్ కూడా ఏమి ఇవ్వలేదు. ఇది వచ్చేసి ఫోర్త్ డ్రెస్ అండి. ఇది కూడా మంచి గ్రే కలర్ అండి, కానీ క్లాత్ వచ్చేసి మనకు కొంచెం స్మూత్ టైప్లో ఉంటుంది, స్మూత్గా ఉంటుందండి. దీనికి నెక్ మొత్తం ఇలా పూస వర్క్ అంటారు కదండి, అలా నెక్ మొత్తం ఇలా వర్క్ ఇచ్చారు. ఈ డ్రెస్కి ఇలా హ్యాండ్స్ చాలా బాగుంటాయండి, హ్యాండ్స్ కూడా మనం వర్క్ చేయించుకున్నట్టుగా హ్యాండ్స్ కూడా ఇక్కడ ఒక ఫ్లవర్ యాడ్ చేసి మళ్ళీ కింద మనకు నెక్ ఏ డిజైన్ అయితే ఇచ్చారో అదే డిజైన్తో హ్యాండ్స్ కూడా వర్క్ ఇచ్చారండి. ఇలా ఉంటుంది ఎల్బో హ్యాండ్స్ అండి. మనకు నెక్ కింద మిడిల్ పార్ట్లో కూడా మనకు ఒక ఫ్లవర్ ఇచ్చారండి, ఇలా ఫ్లవర్ ఇచ్చారు. ఇంకా పైన మొత్తం, పైన పార్ట్ మొత్తం ఇలా మనకి చెంకీస్తో సీక్వెన్స్తో వర్క్ ఉందండి. ఇక్కడ వరకు మనకి ఇక్కడ వరకు వర్క్ ఉంటుంది, ఇలా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి. కింద వచ్చేసి ప్లెయిన్. ఈ డ్రెస్ అన్నీ కలీ స్టైల్లో స్టిచ్ చేయించారు, కలీ స్టైల్లో స్టిచ్చింగ్ ఉంటుందండి. కలీస్ అంటారు కదా, ఇలా మనకి కట్స్తో కలీస్ అంటారు. ఇది ఇలా ఉంటుంది, ఇది కూడా చాలా ఉందండి. ఈ డ్రెస్కి కూడా మనకు ఇన్సైడ్ వాళ్ళు క్యాన్ యాడ్ చేశారు. చాలా బాగుంటుంది ఈ డ్రెస్ కూడా. ఈ డ్రెస్ బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి మనకి కొంచెం డీప్ నెక్ ఇచ్చారండి, రౌండ్ డీప్ నెక్ ఇచ్చేసి టై చేసుకోవడానికి ఇలా డోరీస్ ఇచ్చారండి. ఈ డోరీస్ కూడా చాలా బాగున్నాయి ఈ డ్రెస్కి. మనం ఈ డోరీస్ని వేరే దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. మంచి డీప్ నెక్ ఇచ్చారండి. టోటల్ డ్రెస్ వచ్చేసి ఇలా ఉంటుంది, మంచి గేరా ఉంటుందండి డ్రెస్, ఇంత హెవీ లుక్ చాలా బాగుంటుంది డ్రెస్. ఈ డ్రెస్కి దుపట్టా వచ్చేసి టోటల్ కాంట్రాస్ట్లో ఉంటుందండి, అసలు ఎక్స్పెక్ట్ చేసిండారు ఎవరు. డార్క్ షేడ్ బనారసి దుపట్ట ఇలా ఉంటుంది. మనకు నల్ల కుంకుమ అంటారు కదా, నల్ల కుంకుమ కలర్లో ఉంటుందండి.
బనారసి దుపట్టా ఇలా మనకి ఎండ్స్లో ఇలా బార్డర్ యాడ్ చేశారు. బార్డర్ ఇచ్చి ఇలా టూ సైడ్స్ కింద మనకి ఇలా ఫ్లవర్స్తో డిజైన్ వచ్చిందని టూ సైడ్స్ ఇలా ఇలా ఉంటుంది. దుపట్టా ఇలా ఉంటుందని మంచి బనారసి దుపట్టా అండి ఇది. ఈ దుప్పటాన్ని కూడా మనం మంచి ప్లెయిన్ కుర్తీస్ పైనకి సెట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ దుప్పటా లెంత్ కూడా చాలా చాలా వచ్చిందండి. లెంత్ చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ డ్రెస్కి కూడా బాటమ్ వచ్చేసి సిమ్మర్ లెగిన్ ఇచ్చారండి డ్రెస్ కలర్. దీన్ని కూడా మనం వేరే కుర్తీస్ పైనకి పేరప్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్ నా డిజైన్ డ్రెస్సెస్ కలెక్షన్, మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అండ్ బాయ్.